ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించాలని అలాగే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు సిఐటియు ఐద్వా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు అనేక హామీలు ఇచ్చాయి. అయితే హామీలు ఈరోజు 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని చెప్పి మనల్ని మోసపుచ్చారు. అలాగే రైల్వే జోన్ విశాఖ నుంచి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. దీని మీద ప్రజానీకంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు అన్నది వస్తూ ఉంది. విస్తృతంగా ప్రజల్లోకి, పరిశ్రమల్లో, కార్మికుల్లోకి, అలాగే నివాస ప్రాంతాల్లోకి, విద్యార్థుల్లోకి, అందరిలోకి కూడా ఈ డిమాండ్ను తీసుకువెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు సేకరించాల్సి మేము భావిస్తూ ఉన్నాం. దీనికి ప్రజానీక యావత్తు కూడా పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.